ముందుగా మీడియా మిత్రులందరికీ సారీ అండి, లేట్ అయింది, ఏమనుకోమాకండి. శ్రీకారం సినిమా మార్చి 3న సెన్సార్ అయింది. సో అంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11th రిలీజ్ చేస్తున్నామండి. ఇప్పుడు సినిమా గురించి, శ్రీకారం చాలా పాజిటివ్ టైటిల్. ఒక యూత్, ఒక యంగ్ ఫార్మర్ స్టోరీ అండి శ్రీకారం. దీంట్లో చాలా బలమైన సీన్సు, చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్తో ట్రీట్ చేసాము ఈ ఈ స్టోరీని. ఒక రియలిస్టిక్గా, చాలా న్యాచురల్గా మన విలేజ్లో, మన అట్మాస్ఫియర్, మన చుట్టూ ఉండే వాతావరణం అలాంటి క్యారెక్టర్స్తో డీల్ చేసిన సబ్జెక్ట్ ఇది. చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది. టెక్నీషియన్స్గా చూస్తే మిక్కీజే మేయర్ మ్యూజిక్ ఇచ్చాడు. చాలా మీరు చూశారు సాంగ్స్ చాలా హిట్ అయినాయి. భలే కొంది బాలా అయితే ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అలాగే లిరిసిస్ పెంచల్ దాస్ గారు సాంగ్ భలే కొంద బాలా కానీ, తర్వాత కేకే గారు హే అబ్బాయి కానీ, ఆ తర్వాత రామ్జోగ శాస్త్రి గారు టైటిల్ సాంగ్, శ్రీకారం టైటిల్ సాంగ్ కానీ, ఆ తర్వాత ఒక చిన్న కుర్రాడు అండి భరద్వాజ్ అనే కుర్రాడు, సందర్లే సందర్లే సంక్రాంతి పాట, అలాగే ఇంకొక రెండు బిట్ సాంగ్స్ ఉంటాయి. చాలా ఎమోషనల్గా, చాలా డెప్త్తో కూడుకున్న పాటలు. అంత యంగ్ అయ్యి ఆ పాటలు రాశాడంటే మనం, నాకే నమ్మబుద్ధి కాలేదు. సో అతనికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా గారు చాలా ఎమోషనల్గా డెప్త్ ఉన్న సీన్స్కి ఇంకా అంతే డెప్త్ వచ్చేలాగా అద్భుతంగా డైలాగ్స్ ఇచ్చారు. ఈ సినిమాకి, శ్రీకారం స్టోరీకి డైలాగ్స్ అనేది చాలా పెద్ద అసెట్ అండి. థ్యాంక్ యూ సాయి గారు. ఇంకా మా డైరెక్టర్ కిషోర్ గురించి వస్తే, కొత్త కుర్రాడు అండి, ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఫిల్మ్ ఇండస్ట్రీకి. శ్రీకారం అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, అది చూసి అద్భుతంగా ఉంది, అసలు భలే ఐడియా, భలే పాయింట్ని భలే కన్సీవ్ చేసి చెప్పాడని అనుకున్నాం. అలాగే 2016లో వచ్చిందా, అప్పటి నుంచి ట్రావెల్ అయ్యి 2019 ఆగస్ట్లో సెట్స్ మీదకి వెళ్ళాం. ఈ మధ్యలో కరోనా వచ్చింది, బట్ స్టిల్ అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బాగా చేసాం. బాగా ట్రీట్ చేశాడు, బాగా కన్సీవ్ చేసుకున్నాడు సీన్స్, స్టోరీ అన్నీ కూడా. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్, హీ హాజ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇంకా ఆర్టిస్టులు నరేష్ గారు కానీ, సాయి కుమార్ గారు కానీ, రావు రమేష్ గారు కానీ, ఆమణి గారు, అందరూ చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. వాళ్ళు స్టార్ క్యాస్ట్ కూడా చాలా, అంటే యాప్ట్గా సరిపోయారు. క్యారెక్టర్స్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ అన్నీ చాలా బాగా కుదిరినాయండి. ఇంకా మా హీరోయిన్ ప్రియాంక చాలా బబ్లీగా, హుషారుగా సినిమాలో చాలా మంచి రిలీఫ్ ఇచ్చే క్యారెక్టర్ చేసింది, చాలా బాగా పర్ఫామ్ చేసింది. థ్యాంక్ యూ ప్రియాంక. ఇంకా మా హీరో బత్రే బాయ్ శర్వా, శర్వా గారు అంటే ఒకటే వర్డ్, తర్వాత మాట్లాడతాను సినిమా రిలీజ్ అయినాక. యూ జస్ట్ లీవ్డ్ ద క్యారెక్టర్ అండి. అండ్ ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యారో అదే ఎక్సైట్మెంట్, మధ్యలో కరోనా వల్ల బ్రేక్ వచ్చినా కానీ, ఒక 9 మంత్స్ బ్రేక్ వచ్చినా కానీ అదే ఎక్సైట్మెంట్ క్యారీ చేసి సినిమాని చాలా నమ్మి చేశారు, చాలా కోఆపరేట్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, చాలా చాలా సపోర్ట్ చేశారు. ఏం సపోర్ట్ చేశారు అంటే అది మీకు నాకే తెలుసు. సో ఐ విష్ యూ యునో
a very happy, healthy, and a successful, prosperous life. ఇట్లాగే మంచి సినిమాలు చేసి మంచి ప్రొడ్యూసర్స్ని బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీడియా కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి మీడియాలో కూడా. సో మీ అందరికి కూడా మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీకు. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతికా మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్.